మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొడమూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో కోట్ల టీడీపీలో చేరనున్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొడుమూరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో కోట్ల టీడీపీలో చేరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి. మధ్యాహ్నం 2:30 గంటల చేరుకునేటువంటి కోట్ల సీఎం చంద్రబాబు అక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, అదేవిధంగా కూడా వేదవతి ఎత్తుకోతల పథకానికి, రాజోలి బండ కుడి ప్రధాన కాలువ వంటి కీలకమైనటువంటి పథకాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం కోడిమూడిలో జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు చూస్తే కనుక కర్నూలు పర్యటనలో సీఎం చంద్రబాబు సమక్షంలో కర్నూలులో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. కోడిమూరులో జరిగేటువంటి చంద్రబాబు బహిరంగ సభలోని సమక్షంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కూడా కోట్ల కుటుంబం టీడీపీలోకి వస్తుందని పలు దఫాలుగా సీఎం చంద్రబాబుతో వారు భేటీ అయినప్పటికీ కూడా ఆ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కేఈ కృష్ణమూర్తి వర్గానికి, కోట్ల వర్గానికి మధ్యన ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో, ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరం నేపథ్యంలో సీఎం చంద్రబాబు అటు కేఈ కృష్ణమూర్తిని కూడా ఒప్పించి, అదేవిధంగా కూడా ఇతర తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఒప్పించి కోట్లను పార్టీలోకి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభలో కోట్ల కుటుంబ సభ్యులందరూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సారథ్యంలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ చేరనున్నారు. అయితే కోట్ల టీడీపీలో చేరడంతో రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో టీడీపీకి బలం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోతగా ఉన్నటువంటి కోట్ల ఈరోజు పార్టీని వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడన్నారు. అందుకని కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కర్నూలు కోట్లకు ఒక ప్రత్యేకమైన వర్గం కలిగి ఉంది. ఆ వర్గం అంతా కూడా టీడీపీకి రావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి బలం చేకూరే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వేడకుండా కోట్లు నాపేందుకు కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి రావడం కాదు కదా, కనీసం ఓట్లు కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించట్లేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా సానుభూతి చూపించట్లేదనే నేపథ్యంలోనే కోట్లన్న పార్టీని వేడాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగే బహిరంగ సభలో కోట్ల టీడీపీ చేపలు తీసుకోవడంలో కర్నూలు జిల్లాలో టీడీపీకి మరింత బలం పెరిగే అవకాశం కనిపిస్తుంది. శేఖర్, ఇంకా ఎవరో అభ్యర్థులు టీడీపీలో చేరే అవకాశం ఉంది మురళి? అంటే ప్రస్తుతానికైతే కనుక ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపం, అదే మరొక 2-3 రోజుల్లోనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థులు ఎంపిక ఒకవైపు చేసుకుంటేనే మరొక వైపు ఇతర పార్టీ నుంచి వచ్చే అభ్యర్థులను ఆకర్షిస్తూ వారికి చర్చిస్తూ చేస్తూ వస్తున్నారు. నిన్న కాకినాడలో చలమలచేరి సునీల్తో పాటుగా మరికొంతమంది నాయకులు టీడీపీలో చేరారు. ఈ రోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటుగా కర్నూలులో మరికొంతమంది కీలకమైన నాయకులు, కోట్ల సుజాతన్నతో పాటుగా మరికొంతమంది కోట్ల వర్గంలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు అందరూ కూడా ఈ రోజు టీడీపీ తీర్థం తీసుకొని ఉన్నారు. వరుసగా చూస్తే కనుక ఈ రోజు రేపు కూడా ఇటు కర్నూలు జిల్లాతో పాటుగానే ఇటు తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కూడా మరికొన్ని జిల్లాల్లో టీడీపీలోకి వచ్చేందుకు కొంతమంది ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అదేవిధంగా చంద్రబాబు కూడా ఎవరైతే పార్టీలోకి వస్తామంటున్నారో వారితో ఇమీడియట్ గా మాట్లాడించి స్థానిక నేతలతో చర్చించి అవసరమైన వరకు డిస్కషన్ చేసి వారికి కావలసినటువంటి సీటు ఇవ్వటమా లేకపోవటం అనేది ఒక క్లారిటీ తీసుకుని సాధ్యమైనంత వరంగానే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుంది, ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ వస్తే కనుక అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించాలని ఇప్పటికే దాదాపుగా కూడా 50% అభ్యర్థులు ఎంపిక కూడా పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 50% అభ్యర్థులు ఎంపిక కూడా ఎక్కడా కూడా జాప్యం జరగకుండా సాధ్యమంత వేగంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలోకి వచ్చిన వెంటనే అతనికి కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కూడా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనకు ఆ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆయనతో పాటుగా ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ఇతర సభ్యులు ఎవరికి కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మాత్రమే కర్నూలు పార్లమెంట్ స్థానం కేటాయించే అవకాశం తోటి అతన్ని పార్టీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక టీడీపీ వైపు ఒకవైపు ఆకర్ష్ పేరుతోటి పెద్ద ఎత్తున ఏ పార్టీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఎవరు వచ్చినా కూడా నాయకుల్ని తీసుకుంటూ వస్తున్న పార్టీలోకి తీసుకుంటున్నారు. శేఖర్, ఎంతమంది అనుచరులతో చేరుతున్నారు మురళి? అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇవాళ దాదాపుగా కూడా అంటే ప్రధానమైన అనుచరులు దగ్గర దగ్గర 300 నుంచి 400 వరకు కీలకమైన నాయకులు ఉంటారు. అంటే మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు 300 నుంచి 400 వరకు ఉంటారని చెప్పేసి ఒక అంచనా వచ్చింది. అదేవిధంగా కూడా చూస్తే కనుక కేడర్ పెద్ద ఎత్తున దాదాపుగా 3000 నుంచి 4000 మంది తోటి ఒక్కసారిగా కూడా పార్టీలోకి వచ్చేందుకు కూడా కోట్ల ఒక ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొడుమూరులో జరిగే బహిరంగ సభకి చాలా పెద్ద సంఖ్యలో జనాలను కూడా కోట్ల వర్గం తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా దాదాపుగా కూడా వేలాది మంది తోటి అంటే క్రియాశీలమైన నాయకులను పక్కన పెడితే కనుక తనకున్నటువంటి జనబలాన్ని అంతా కూడా ఈరోజు సీఎం ముందు ప్రదర్శించే క్రమంలో భాగంగానే వేలాది మంది తోటి దాదాపుగా 3000 నుంచి 4000 మంది వరకు కూడా జన సమీకరణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సీఎం చంద్రబాబు ముందు కోట్ల తన జనబలాన్ని చూపించుకుంటూ తన ఒక భారీగా కూడా చేరినట్టుగా కూడా నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కర్నూలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. శేఖర్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వేదావతి, రెండోది ఎల్ఎస్సి పోస్ట్పెయిడ్ నుండి కర్నూలు బార్డర్ ఆనవరం వరకు క్లోజ్ పైప్ లైన్లు, కొత్త గుండర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకు వచ్చాను. ఆర్టీఎస్ సీఎంగా కలిసాడు, వన్ వీక్ తర్వాత దానికి గురించి మాట్లాడు. దెన్ ఇప్పుడు కన్విన్స్ ఐ జాయిన్ పార్టీ. సార్, మీరు టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతుంది. నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, అది మీరే పేపర్ రాసి కాంగ్రెస్ రాజీనామా చేశారు. దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ డిఫరెంట్.